హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజులుగా మా కార్యాచరణ ప్రణాళికతో పాటు శీతహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తుంగతుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు గుండగాని కవిత రాములుగౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం మండలం తాండా గ్రామ పంచాయతీలో ఆమె హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయని వినూత్న పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ అమలు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓటీ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, గ్రామ సర్పంచ్ జీఈ రోజీ, స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ హరితహార కార్యక్రమం ఇక్కడికి విప్పేసిన మన ఎంపీడీఓ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన సీఎం గారు ఒకే ఆలోచనతో ఈ కార్యక్రమము ప్రవేశపెట్టారు. ఏంటిదంటే పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంతో ఇరజిల్లాలనేదే మన సీఎం గారి ఆలోచన. ఆలోచనతో ఈ కార్యక్రమము ప్రవేశపెట్టారు. అందరూ చెట్లను పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరూ దాన్ని పెంచే బాధ్యత తీసుకోవాలి. అప్పుడే మనము హరితహారము విజయవంతం చేసిన వాళ్ళము అవుతాము. మరి ఏ కార్యక్రమమైనా గ్రామ ప్రజలతోనే సహకారం అవుతుంది. కాబట్టికే మీరు ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంతటితో నా చిత్రం ముగిస్తున్నాను.